హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ ఆఫ్ ఇండియన్ మామ్. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఏం చేస్తున్నారు? ఒక్కసారి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. సో ఈరోజు వచ్చేసి నేను ఫ్రైడే మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేస్తున్నాను. ఇది యాక్చువల్గా అయితే నేను ఒకటే వీడియో చేద్దామని చెప్పేసి థర్స్డే నైట్ టు ఫ్రైడే మార్నింగ్ రొటీన్ అని చెప్పి నేను షూట్ చేశాను. బట్ అది లెంగ్త్ చాలా ఎక్కువగా అనిపించింది, అందుకని చెప్పేసి థర్స్డే నైట్ రొటీన్ వరకు ఒక వీడియో షేర్ చేసేసాను ఆల్రెడీ. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట ఈ వీడియోలో. ఇది యాక్చువల్గా నేను 2 డేస్ ముందే ఒకటే రోజు ఈవినింగే అప్లోడ్ చేద్దాం అనుకున్నానండి, బట్ కుదరలేదన్నమాట. సో సండే ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉండింది, సో సండే కూడా నాకు పోస్ట్ చేయడానికి అవ్వలేదు. సో ఈరోజు అయితే నేను మీకు ఈ రొటీన్ అనేది షేర్ చేసేస్తున్నాను. సో నేనైతే ఇప్పుడు 5:30 అయిందండి టైము, ఈ టైంలో లేచాను. సో ఇక్కడ ఇవన్నీ కూడా సర్ది పెడుతున్నాను, చిన్నగా తీస్తున్నాను అన్నమాట, ఎందుకంటే పాప కదులుతూ ఉంది. నేను ఇవి కొంచెం సౌండ్ వచ్చినా తను కదులుతూ ఉంది, ఎక్కడ నిద్ర లేస్తుందో, లేస్తే మళ్ళీ ఎక్కడ పనిచేసుకొని ఇవ్వదు అని చెప్పేసి నిదానంగా తీసి పెడుతున్నాను. సో నాకైతే ఇట్లాగా అంట్లు దొమ్మిన తర్వాత ఇవి ఎగబెట్టడం, తర్వాత వచ్చేసి బట్టలు ఉతికిన తర్వాత మడత వేయడం, ఈ రెండు కొంచెం బద్ధకమైన పనులు అన్నమాట. సో మీకు కూడా అలానే అనిపిస్తుందా? మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఏ పని అంటే బద్ధకం అనేది నాకు కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి. నాకైతే ఈ రెండు అనిపిస్తుంది, ఎందుకంటే ఇవన్నీ కూడా ఎక్కడెక్కడో ఉంటాయి, తీసేటప్పుడు ఈజీగా తీసేస్తాం కానీ మళ్ళీ ఎక్కడ అక్కడ సర్దేటప్పుడు మాత్రమే కష్టం అనిపిస్తుంది అన్నమాట. సో నాకైతే అలా అనిపిస్తుంది మళ్ళీ. సో నాకు తెలిసి నాలాగే కొంతమంది ఉండుంటారు ఇలా బద్ధకంగా ఉండేవాళ్ళు ఇవి సర్దాలంటే, బట్ రిమైనింగ్ అన్ని విషయాల్లో మాత్రం ఏం అనిపించదండి, నార్మల్గానే అనిపిస్తుంది. సో వంట అంతా అయిపోయిన తర్వాత క్లీనింగ్ ఇవన్నీ నార్మల్గానే అనిపిస్తుంది, కానీ ఇవి ఏ ప్లేస్లో అవన్నీ కూడా పెట్టాలంటే మాత్రం కొంచెం కష్టం అనిపిస్తుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా నేను నిదానంగా సర్దేస్తున్నాను. సో ఫస్ట్ నేను ఇంకా లేవగానే పాపకి పాలు పెట్టేశానండి పొయ్యి మీద, తను ఎప్పుడు లేస్తుందో తెలియదు కాబట్టి నేను ఏ టైంలో లేచినా, ఈవెన్ 5కి లేచినా సరే నేను ముందు తనవి పాలు కాచిపెట్టేసి పక్కన పెట్టేస్తాను అన్నమాట. తను లేచిన తర్వాత జస్ట్ వాటిని కొంచెం గోరువెచ్చగా చేసి ఇచ్చేస్తాను తనకి. ఇంకా నాకైతే ఇవాళ చాలా హెడేక్గా అనిపిస్తుందండి, నిద్ర అస్సలు సరిపోలేదు నాకు, నైట్ లేట్ అయిపోయింది కదా అసలు సరిపోలేదు కాబట్టి నేను నాకు బాగా హెడేక్గా ఉంది కదా, సో టీ పెట్టుకుంటున్నాను అన్నమాట, అల్లం వేసి పెట్టుకుంటున్నాను. చాలా చలిగా కూడా ఉందండి బెంగళూరులో, అసలు తలుపు తీయాలంటే భయం వేస్తుంది అన్నమాట, అంత చలిగాలి వస్తుంది. వర్షం కూడా ఉందన్నమాట, ఇప్పుడు వర్షంతో పాటు చలిగాలి కూడా ఎక్కువ ఉంటుంది. సో మార్నింగ్ అయితే ఫస్ట్ నేను ఇది చేసేస్తున్నాను. యాక్చువల్గా నేను ఈ అలవాటుని మానేద్దాం అనుకుంటున్నానండి, బట్ నా వల్ల కావట్లేదు. సో అంటే ఒక్కో రోజు అయితే నేను స్కిప్ చేస్తున్నాను, మార్నింగ్ టీ తాగకూడదు, టీ బంద్ చేసేయాలి, అసలు టీ అలవాటు అనేది ఉండకూడదు అనుకుంటున్నాను, బట్ అసలు ఎంతో అదొక అడిక్షన్లా అయిపోయిందనమాట. చాలామందికి ఇలానే ఉంటుంది నాకు తెలిసినంత వరకు, నేను కొంతమందిని చూశాను కాబట్టి చెప్తున్నాను. సో నేనైతే ఇది మానేసి వామ్ వాటర్ తీసుకుందాం అనుకుంటున్నాను, హనీ విత్ లెమన్ అనమాట. అది మనకి మార్నింగ్ చాలా మంచిదండి, మన ఫ్యాట్ కూడా, బ్యాడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది కూడా మనకి తగ్గిస్తుంది, అంటే బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది అనమాట మనం కనుక డైలీ కనుక తీసుకుంటే. సో నిదానంగా అయితే నేను చేంజ్ చేసుకుంటాను, ఎందుకంటే తప్పనిసరిగా నేనైతే మానేద్దాం అనుకుంటున్నాను అనమాట టీ వచ్చేసి. సో తర్వాత ఇక్కడ నేను వచ్చేసి రైస్ కూడా కడిగేసి నానపెట్టేసి పెట్టేసుకుంటున్నానండి, నానపెట్టి పెట్టుకుంటే మనకి త్వరగా కుక్ అవుతుంది కదా. సో ఇక నేను ఇవన్నీ కూడా పెట్టేసుకుంటాను అనమాట మార్నింగ్ లేవగానే నేను ఫస్ట్ చేసే పనులండి. ఒకవేళ పప్పు చేసే పని అయితే కందిపప్పు కూడా నానేసుకుంటాను. అండ్ ఇక్కడైతే నేను వాటర్ ఆల్రెడీ ఫిల్ చేసి పెట్టుకున్నాను కదా, అవి నేను ఫస్ట్ 1/2 లీటర్ తీసేసుకుంటున్నాను. టీ తాగడానికి ముందే నేను 1/2 లీటర్ అయితే తాగుతున్నానండి ఇప్పుడు. సో టీ మానేయాలి. సో ఎక్సర్సైజెస్ కూడా నేను స్టార్ట్ చేశాను అనమాట, సో అవి కూడా చేస్తున్నాను. అండ్ తర్వాత వచ్చేసి అంటే ఒక్కో రోజు స్కిప్ అవుతుంది కానీ మినిమం ఫస్ట్ ఒక నేను 5 మినిట్స్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట, రోజుకి 5 మినిట్స్ చేయడం నుంచి స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు ఒక 10-15 మినిట్స్ చేస్తున్నాను. మనం ఎలాగో ఇంట్లో వర్క్ చేసుకుంటాం కాబట్టి మనకి సరిపోతుందండి. అలాగే నేను ఈ మధ్య ఇల్లు తుడవడం కూడా మాప్తో తుడవట్లేదు అనమాట. సో ఇటువంటివన్నీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను, ఎందుకంటే వెయిట్ అయితే ఎక్కువ లేనండి, బట్ కొంచెం ఫిట్గా ఉందామనిపిస్తుంది, హెల్దీగా ఫిట్గా ఉండాలనిపిస్తుంది, అందుకని చెప్పేసి చేంజెస్ అందుకని. హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ లేదు, అలాగే వెయిట్ కూడా ఎక్కువేం లేనన్నమాట. సో కంట్రోల్గానే ఉన్నాను, బట్ ఫిట్గా ఉందామని చెప్పేసి ఇవన్నీ కూడా చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను దొండకాయలు కూడా కట్ చేసేసుకున్నానండి తాలింపుకి. ఈరోజు మీకు నేను సింపుల్గా దొండకాయ కర్రీ కాదు దొండకాయ ఫ్రై అనమాట ఎలా చేస్తా నేను ఎలా చేసుకుంటానో మీతో షేర్ చేస్తాను.
తర్వాత వచ్చేసి ఇక్కడ నేను చట్నీ కోసమని పక్కన పల్లీలు పెట్టేసుకున్నాను. ఇవి ఫ్రై చేసుకుంటూ ఇక్కడ ఇది దొండకాయ ఫ్రై కూడా చేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ పోపు దినుసులు, కొంచెం పచ్చెనగపప్పు, అలాగే వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచి వేసానండి కచ్చా పచ్చాగా. నెక్స్ట్ రెండు ఎండుమిర్చి వేసుకున్నాను. తర్వాత ఒక ఉల్లిపాయ వేసేసుకొని వీటిల్ని ఫ్రై చేసుకుంటున్నాను. సో ఆనియన్ అనేది కంపల్సరీ కాదండి, బట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. అందుకని చెప్పేసి నేను ఫ్రైలో ఆల్మోస్ట్ అన్నిట్లో కూడా కొద్దిగా ఆనియన్ అనేది వేస్తాను. సో తర్వాత ఇక్కడ కొంచెంగా సాల్ట్ వేసుకొని నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకొని దీన్ని ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇది చేసుకుంటూ పక్కన అది కూడా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో కంపల్సరీ పిల్లలు కనుక స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే మనకి అంటే కొంచెం అవసరం అవుతుందేమో అనిపిస్తుంది. నాకైతే 4 బర్నర్ స్టవ్ అనేది అవసరం అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి పాలు కాయాలి, మనం ఒకే టైంలో మనకి ఒకవేళ హస్బెండ్కి కూడా మనం లంచ్ బాక్స్ రెడీ చేయాలంటే సో పాలు, టీ, నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి సపరేట్గా చేస్తాం కదా ఫుడ్, సో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ మనకి అన్నిటి చేయాలంటే త్వరగా అయిపోవాలంటే 4 బర్నర్ స్టవ్ అవసరం అవుతుందేమో అనిపిస్తుంది నాకు. ఇది చేస్తున్నప్పుడు ఆ థాట్ వచ్చిందనమాట. సో చూద్దాం, అవసరమైతే కనుక నేను తీసుకోవాలనుకుంటున్నాను, గ్లాస్ది తీసుకుందాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దొండకాయలు వేసేసి దొండకాయలు కలిపేశానండి. తర్వాత నేను లిడ్ పెట్టేశాను అనమాట. సో మూత పెట్టేస్తే మనకి కొంచెం త్వరగా మగ్గుతాయి, అంటే బాయిల్ అవుతాయి అనమాట. ఫస్ట్ నేను ఎక్కువగా అయితే ఫ్రై చేయనండి, ఆయిల్లో కొంచెం బాయిల్ అయ్యేలాగానే చూసుకుంటానమాట. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను రాజ్మా నానపెట్టుకున్నాను కదా, ఇవి బాగా నానిపోయాయి. చూసారా ఎంత పెద్దవిగా వచ్చాయో ఇవి. సో బాగా నానాయి అనమాట. ఇప్పుడు నేను వీటిని కుక్కర్లో వేసేసుకొని కొద్దిగా వాటర్, కొంచెం ఉప్పు వేసేసుకొని దీన్ని బాయిల్ చేసేసుకుంటాను. 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ స్నాక్స్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కర్రీ చూసుకుంటున్నాను. పక్క స్నాక్స్ పెట్టేశాను అనమాట. సో ఇది కూడా మనకి రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట నేను చేసే దొండకాయ ఫ్రై వచ్చేసి. అండ్ అంతకుముందైతే నేను పప్పుల పొడి లేనిది నేను దొండకాయ ఫ్రై చేయలే, అంటే దొండకాయని కాదు ఏ ఫ్రై కూడా చేయలేను అనుకునేదాన్ని. బట్ ఈ మధ్య ఏం చేస్తున్నానంటే ఒకవేళ అది లేనప్పుడు ఇట్లా కారం కొద్దిగా వేసి తర్వాత ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదండి, ఎండు కొబ్బరి పొడి అయితే నేను ఎప్పుడూ కూడా తయారు చేసి పెట్టుకుంటానమాట. సో ఆ ఎండు కొబ్బరి పొడి కూడా వేసేస్తున్నాను. సో ఈ రెండు వేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఫ్రైలో అంటే బెండకాయ ఫ్రై కానీ వాటిల్లో కూడా పప్పుల పొడి కాకుండా, అంటే నేను ఫ్రైకి సపరేట్గా చేసుకుంటాను, బట్ మీరు ఎలా చేసుకుంటారో నాకైతే ఐడియా లేదు, కానీ నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించున్నాను ఆ ఫ్రై రెసిపీ కూడా. సో అంటే పప్పుల పొడి రెసిపీ కూడా చూపించున్నాను అనమాట, అదైతే వేస్తాను. సో ఈ మధ్య అయితే నేను ఇలా చేస్తున్నాను అనమాట, టేస్ట్ బాగుంటుంది. అండ్ ఎక్కువగా కారంగా అయితే చేయట్లేదు, ఎందుకంటే పాప కూడా తింటుంది కాబట్టి. సో ఏం చేస్తున్నారు అందరూ, ఫ్రైడే మార్నింగ్ రొటీన్ అయితే నాది ఇలా ఉంటుందన్నమాట. ఈరోజు నేను మీ కొన్ని కామెంట్స్కి, అంటే 2 కామెంట్స్కి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవి నాకు చాలా డేస్ నుంచి వస్తున్న కామెంట్స్ అనమాట, అలాగే చాలా ఎక్కువగా వస్తున్న కామెంట్స్ ఇవి. సో ఫస్ట్ కామెంట్ ఏంటంటే, డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఏం చేయాలి, ఏ ఆయిల్స్ వాడాలి అని చెప్పేసి కామెంట్ చేశారు. సో నేను ఇక్కడ మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే అండి, సో డెలివరీ తర్వాత మనకి హెయిర్ ఉండడం అనేది కంపల్సరీ అండి. ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీలో గ్రోయింగ్ స్టేజ్లో ఉంటుందన్నమాట మన హెయిర్ అనేది. అప్పుడు మనము ఫుడ్ కూడా చాలా మంచిగా తీసుకుంటాం కాబట్టి మనకి హెయిర్ గ్రోత్ కానీ లేకపోతే హెయిర్ ఫాల్ కానీ, అంటే హెయిర్ ఫాల్ అయితే ఉండదు, హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుందన్నమాట. సో డెలివరీ అయిన తర్వాత ఒక 3 మంత్స్ నుంచి మనకి ఆ గ్రో అయిన హెయిర్ అంతా కూడా ఎండింగ్ స్టేజ్, అంటే డెడ్ స్టేజ్ లోకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దీనికి మీరు చేయాల్సింది ఆయిల్స్, ఏ ఆయిల్స్ యూజ్ చేయాలి, ఏ షాంపూ యూజ్ చేయాలి అనే దానికన్నా కూడా ముందు మనం ఏ ఫుడ్ తీసుకోవాలనేది ముందు మీరు థింక్ చేయండి. ఎందుకంటే మనము ఫుడ్ మంచిగా తీసుకుంటేనే ఏదైనా ఎప్పుడైనా ఒకటి ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఇంటర్నల్ గా మనం ఏం తీసుకుంటామో మన స్కిన్ కానీ మన హెయిర్ కానీ, సో ఇంటర్నల్ గా మనం తీసుకున్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనము వాటర్ మంచిగా తాగలేదు అనుకోండి, హెయిర్ ఫాల్ ఉంటుంది, మన స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అలాగా మనము ఫుడ్ మంచిగా తీసుకోవాలన్నమాట. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటే మన హెయిర్ కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో దీని గురించి నేను క్లియర్ గా ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు నేను ప్రెసెంట్ ఆ ప్రాసెస్ లోనే ఉన్నానమాట. అండ్ నెక్స్ట్ వీక్ లో మీకు వచ్చేస్తుంది ఆ వీడియో, డెలివరీ తర్వాత మనకి హెయిర్ ఎందుకు కూడిపోతుంది అండ్ ఏ ఫుడ్ తీసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేస్తాను. అండ్ తర్వాత ఇంకో క్వశ్చన్ వచ్చేసి,
మీ ఆయన మీకు ఫస్ట్ గిఫ్ట్ ఏం గిఫ్ట్ ఇచ్చారు అక్క అని చెప్పేసి అడిగారు. ఇంతకు ముందు కూడా నాకు చాలా సార్లు వచ్చిందండి ఈ కామెంట్, బట్ నేను స్కిప్ చేస్తూ వచ్చాను అనమాట. సో ఫస్ట్ గిఫ్ట్ ఈ రోజు అయితే రివీల్ చేసేస్తున్నాను. సో మా ఆయన నాకు ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ వచ్చేసి ఈ ఫోన్ అండి, 1+1 ఫోన్ అనమాట. ఇది రిలీజ్ అయింది అప్పుడేనండి, మా మ్యారేజ్ అయినప్పుడే రిలీజ్ అయింది, 4 ఇయర్స్ బ్యాక్ అనమాట కరెక్ట్ గా. సో అప్పుడు రిలీజ్ అయిన వెంటనే ఇది తీసుకున్నారు. ఇదైతే మెమరీ పరంగా అయితే 16 GBనే అండి, బట్ పిక్చర్ క్వాలిటీ చాలా బాగుండేది. అంటే ఇప్పుడు 4 ఇయర్స్ అయిపోయిందంటే న్యూవి చాలా వచ్చింటాయి కాబట్టి ఇప్పుడు ఇది కొంచెం తక్కువ అనిపిస్తుంది ఈ ఫోన్స్ చూస్తే, బట్ ఇది నార్మల్ గా అప్పుడు అన్ని ఫోన్స్ తో కంపారిజన్ చేసుకుంటే చాలా క్లారిటీగా ఉండేది. ఇప్పటికి కూడా ఈ ఫోన్ బ్యాక్ క్యామ్ అయితే మాత్రం చాలా బాగా వస్తుందండి. ఫ్రంట్ క్యామ్ అయితే కొంచెం డల్ ఉంది, కానీ ఈ ఫోన్స్ తో కంపేర్ చేసుకుంటే బ్యాక్ క్యామ్ మాత్రం బాగా వస్తుంది అనమాట. ఇదైతే పోయిందని చాలా బాధపడ్డానండి. నేను ఈ మధ్య రీసెంట్ గా చిక్పేటకి అలాగా ఎక్కువగా వెళ్తూ ఉండేదాన్ని అనమాట, 2 మంత్స్ బ్యాక్ ముందు. సో మా సిస్టర్ మ్యారేజ్ కి ముందు చిక్పేటకి వెళ్తూ ఉండేదాన్ని కదా, అప్పుడు దీన్ని ఎక్కడో పడిపోయింది అంటే నాకు ఒక మతిమరుపు ఉంది అనమాట. నేను ఏదన్నా చేతిలో ఉంటే దాన్ని వదిలేస్తానండి, అంటే ఖర్చీఫ్ అలా ఏమన్నా ఉన్నా కూడా అది పోతుంది కంపల్సరీ. నేను ట్రావెల్ చేసి వచ్చే లోపల నా దగ్గర అయితే ఉండదన్నమాట, అదొకటి ఉంది నా దగ్గర. సో ఇది కూడా అలానే ఎక్కడో వదిలేసాను అనుకున్నాను. అండ్ నేను ఊరు వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ కూడా హౌస్ అంతా కూడా వెతికారంట, బట్ కనిపించలేదు. చాలా బాధపడ్డాను అప్పుడైతే, అయ్యో పోయిందా, నేను ఉంచుకుందాం అనుకున్నానని చెప్పేసి. ఎందుకంటే ఇది సిమ్ స్లాట్ పోయినా కూడా నేను దీన్ని అమ్మలేదండి, నాకు గుర్తుగా ఉండాలని చెప్పేసి నేను ఉంచేసుకున్నాను ఈ ఫోన్ ని. తర్వాత నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత కిచెన్ డీప్ క్లీనింగ్ చేస్తుంటే కిచెన్ లో ఒక షెల్ఫ్ ఉంటుందండి నాకు, ఆ షెల్ఫ్ లో ఏంటంటే నేను ఏదైనా రెగ్యులర్ గా యూజ్ చేసే ఐటమ్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు చిన్న నోట్బుక్ అలా ఉంటాయి కదా, ఐటమ్స్ అన్ని అందులో పెట్టుకుంటాను అనమాట. అందులో ఇది పెట్టేసి లోపల పెట్టేశాను. సో లోపల పెట్టేసరికి ఇంకా కనిపించలేదు. మొన్న నేను కిచెన్ డీప్ క్లీనింగ్ చేస్తుంటే నాకు ఇది కనిపించింది అనమాట. సో తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, కనిపించింది, దొరికిందని చెప్పేసి. మీరు గమనిస్తే గనక నేను ఫస్ట్ అంటే ఒక 6 మంత్స్ బ్యాక్ వరకు కూడా ఈ ఫోన్లోనే షూట్ చేసేదాన్నండి. సో ఎడిటింగ్ అయితే ఇందులో చేసేదాన్ని కాదు, కానీ ల్యాప్టాప్లో చేసుకునేదాన్ని, ఈ ఫోన్లోనే షూట్ చేసేదాన్ని అనమాట. నా కిచెన్ లో కుకింగ్ వీడియోస్ ఆల్మోస్ట్ అన్ని కూడా దీంతో షూట్ చేసినవే. ఫస్ట్ నుంచి కూడా నేను దీన్నే యూజ్ చేస్తున్నాను అనమాట. చాలా క్లారిటీ ఉండేది అప్పుడు, చాలా మంది చెప్పేవాళ్ళు సో వీడియోస్ చాలా క్లారిటీగా ఉన్నాయని చెప్పేసి. అప్పుడు నాకైతే చాలా హ్యాపీ అనిపించేది అనమాట. ఇదేనండి ఫస్ట్ గిఫ్ట్ అయితే చెప్పేశాను. ఇంకా చాలా కామెంట్స్ వస్తున్నాయండి, చాలా రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట. అంటే హెయిర్ గురించి కానీ, ఫుడ్ గురించి కానీ, బేబీ గురించి కానీ, ఇలాగా చాలా వస్తున్నాయి. అన్ని ఒక దాంట్లో చెప్పేయలేను కదా, లెంత్ కూడా ఎక్కువైపోతుంది వీడియో లెంత్ అనేది. సో మార్నింగ్ నుంచి నేను ఈ రోజు నా ఫ్రైడే మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేశాను. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా నేను ఎవ్రీడే వ్లాగ్ లో మీకు క్లియర్ చేస్తాను అనమాట. ఎందుకంటే నేను అక్కడ రిప్లై ఇచ్చినా కూడా మళ్ళీ సేమ్ క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నేను ఇలా వీడియోస్ రూపంలో మీకు క్లారిటీ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. సో ఈ రోజు వ్లాగ్ అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది ఒక్కసారి నా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మీ సజెషన్స్ ఏమైనా కనుక ఉంటే, అంటే చేంజ్ చేసుకోవాలి ఇలా కాదక్క, ఇలా చేయండి, లేకపోతే మాకు ఈ టైప్ ఆఫ్ కావాలి అనేవి కనుక మీకు ఏమన్నా థాట్స్ ఉంటే నాకు కింద షేర్ చేయండి, నేను అవి తప్పకుండా మీతో షేర్ చేస్తాను. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే కింద. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.